चित्तूर जिला मदनपल्ली एमएलए नवाज बाशा अवनीति की पाल्पड़नट्लु निरूपिस्ते मुनिसिपल कौन्सिलर्स अंता राजीनामा चेस्तामनि मुनिसिपल वैस चैर्मन जिंक वेंकट चलपति ध्वजमेत्तारु। एमएलए कार्यालयंलो एर्पाटु चेसिन समावेशंलो आयन मात्लाडारु। मुजीब हुसैन चट्टं तेलिसिन व्यक्तिगा एमएलए पै विमर्शलु चेयडं सबब कादनि हेच्चरिंचारु। मुजीब हुसैन तन सొంత పొలంలో అభివృద్ధి చేసుకుంటే చట్టం తెలిసిన వాడిగా రెవెన్యూ అధికారులు పర్మిషన్ తీసుకోవాలని తెలియదాని గుర్తు చేశారు। నీతి నిజాయితీలకు మారుపేరు అయిన నవాజ్ బాషా గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడటం మంచిది కాదని హెచ్చరించారు। మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుసేన్ గారు మదనపల్లి శాసనసభ్యుడు ఎమ్మెల్యే నవాజ్ బాషా గారి పైన కొన్ని అవాస్తవాలు ఆరోపణలు చేయడం జరిగింది। మరి మా శాసనసభ్యుడు మనందరి శాసనసభ్యుడు మదనపల్లి నియోజక శాసనసభ్యుడు అసెంబ్లీ నిన్న దానివల్ల అసెంబ్లీకి వెళ్ళారు। మరి ముజీబ్ హుసేన్ గారు మాట్లాడిన దానికి ఈరోజు వైస్ చైర్మన్ నేనైతేనేమి నూరాజం అయితేనేమి అదేవిధంగా రఫీ గారు అయితేనేమి ఇర్ఫాన్ గారు అయితేనేమి వసీం గారు అయితేనేమి మరి ఆనంద్ గారు రవిచంద్ర గారు ఇతర కౌన్సిలర్స్ మా వైఎస్ఆర్ పార్టీ కర్ణాకర్ రెడ్డి గారు సర్పంచ్ గారు అయితే సుగత్ రెడ్డి గారు అయితే అందరం కూడా దీనిపైన ఒక ఖండన ఇస్తున్నాం। ఎంతో చట్టాలు తెలుసు, చట్టాలపైన చాలా అవగాహన ఉంది, నాకంటే చట్టాలు ఊరికి తెలియవు, నాకంటే చట్టాలపైన ఊరికి అవగాహన లేదు అనే విధంగా ముజీబ్ హుసేన్ గారు మాట్లాడేట తీరు బాగా చట్టాలు తెలిసిన వ్యక్తే అని కూడా అనుకుందాం, చట్టాలపైన బాగా అవగాహన ఉందనే వ్యక్తి అని కూడా అనుకుందాం। నీ సొంత భూములో మీరు జేసీబీ పెట్టి మట్టి తీసేటప్పుడు రెవెన్యూ చట్టం ప్రకారం సొంత భూములో కూడా రెవెన్యూ అధికారులకు చెప్పి దానికి సంబంధించిన పర్మిషన్లు తీసుకొని మట్టి తీయాలని తెల్ల అని మేము అడుగుతున్నాం। అదేవిధంగా ఏమాత్రము సంబంధం లేని మదనపల్లి శాసనసభ నవాజ్ బాషా గారికి ఏమాత్రము సంబంధం లేదు। మీరు తీస్తున్నది ఎక్కడ మట్టి? జేసీబీతో నా భూమి అంటున్నారు మీరు, కానీ రికార్డులలో మాత్రము వేరే విధంగా ఉంది। ఒకవేళ మీ భూమి అయినా మీరు తీసేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ మీరు తీసేటప్పుడు ఎవరు చాపారు? ఎమ్మెల్యే గారు చాపారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఎంపీపీలు కానీ జెపిడిసీలు కానీ ఆపారా? రెవెన్యూ సిబ్బంది మండల మ్యాజిస్ట్రేటు ఎంఆర్ఓ గారు ఆపారు, విఆర్ఓ గారు ఆపారు, సర్వేర్ గారు ఆపారు, అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది ఎవరైతే ఆ పంచాయతీకి సంబంధించి మండలానికి సంబంధించి ఉన్నారో వాళ్ళు ఆపితే మీ భూమి గారు అవినీతికి పాల్పడ్డారు, అవినీతి చేస్తున్నారు అని మాట్లాడారు। మీరు లేఅవుట్ వేసేవారు లేఅవుట్ నేను వేస్తున్నాను అంటున్నారు, లేఅవుట్ ప్రాబ్లం ఇక్కడ లేదు, నిలబెట్టిండేది శ్రీనివాసులు అనేవాడు ఎంపీటీసీ ఒకడు ఉన్నాడు భూమాఫియా అని చెప్పి భూ కబ్జా చేస్తున్నాడు భూమాఫియా అని చెప్పారు। అక్కడి నుండి కంప్లైంట్ వచ్చిండేది ఎంఆర్ఓ గారికి వారి పైన వచ్చింది, శ్రీనివాసులు గని అనేవాళ్ళు ఇద్దరు కలిసి గుట్టలు చదువు చేసి అమ్ముకుంటున్నారు అని వచ్చింది। వాళ్ళిద్దరి పైన వస్తే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? మీకు అసలు సంబంధమే లేదు కదా, మీకు మీరు అసలు ఇంకా లేఅవుట్ వేసి మీరు కన్వర్షన్ డబ్బులు కట్టలేదు, కన్వర్షన్ ప్లాన్ అప్రూవల్ లేదు, మీకు ఏమీ లేనప్పుడు ఒక వ్యక్తిగా మీరెందుకు వాళ్ళపై వారిని వెనక వేసుకుని వచ్చేదానికోసము మీరు వాళ్ళు వారిపైకి పోవడము వాళ్ళపైన మీరు ఒత్తాసు పలకడము ఏం మీరు కూడా అంత ఏమైనా కొలిడయ్యారా? మీరు వాళ్ళతో ఏమైనా మీరే చెప్తున్నారు గుత్తా జలపతి నాయుడు నాతో ఉన్నాడు భాగంలో అని, గుత్తా జలపతి నాయుడు ఉంటే గుత్తా జలపతి నాయుడు చూసుకుంటాడు, మీకెందుకండి అంత బాధ? ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు అవినీతి, ఎమ్మెల్యే గారి అవినీతికి అనేది ఉండింటే ఇక్కడ ఒక మీకంతా ఈజీగా పర్మిషన్ ఇచ్చేసింది, ప్రతి ఒక్కరికి 30 అడుగులు రోడ్డు ఉండేదే కాదు మదనపల్లి మొత్తం లేఅవుట్లలో, లేఅవుట్లు లేఅవుట్లు అంటున్నారు, మేమంతా లేఅవుట్ బాధితులమే, అందరూ లేఅవుట్లన్నీ బ్యాన్ చేసి పెట్టాడు ఎమ్మెల్యే, ఎందుకు ఒక్క లేఅవుట్ కూడా 30 అడుగులు రోడ్డు లేని ఇవ్వకూడదు, కానీ గవర్నర్ కానీ 10% ల్యాండ్ ఇవ్వకపోతే మేము అప్రూవ్ చేయనియను అని అందరికీ చెప్పినాడు, ఇంక్లూడింగ్ నా లేఅవుట్ కూడా బ్యాన్ చేయించాడు। దీంట్లో ఎవరికేమి దానికి మనం చెప్పు ఎమ్మెల్యే పైన అవినీతి చెప్పేటప్పుడు ఎమ్మెల్యే గారి వ్యక్తిత్వం ఏమి, ఎమ్మెల్యే గారు ఏం చేశాడు, ఎమ్మెల్యే ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాడా అని చెప్పాలా? మసీదులో వాళ్ళ అన్న వచ్చి లేచి చెప్తే నేనే పోయా మసీదుకి ఎట్లా చెప్తావయ్యా నువ్వు అని చెప్పి ఆయన రాలా, ఆరోపణ చెప్పేది ఈజీ, మరుసటి రోజు రాకపోవడం తప్పు,
ఆయన వగ్బోర్డ్ ఆస్తి వగ్బోర్డ్ డబ్బులు అంటే వగ్బోర్డ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఒకడు. వగ్బోర్డ్ ఇన్స్పెక్టర్ వచ్చి లెక్కలు చూసుకుని వాడెత్తుకుపోతాడు కానీ డబ్బు ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు ఇస్తారండి ఎవరన్నా కానీ మీకు తెలియదు అంత మాత్రము. ఏమాత్రం కానీ అకౌంట్ ఫార్ ఉంది, నాలుగు అకౌంట్లు ఉన్నాయి కెనరా బ్యాంక్లో, ఇండియా బ్యాంక్లో, కెనరా బ్యాంక్లో ఇంకోటి, నాలుగు అకౌంట్లలో డబ్బులు ఉన్నాయి, 4 కోట్ల చిల్లర డబ్బులు ఉన్నాయి. తినేసిన వాడు కూడా ఆరోపణ చేస్తాడు, తెలియనివాడు కూడా ఆరోపణ చేస్తాడు. తినేసినోడు 9 నుంచి 19 లెక్కలు చెప్పేసిన వాళ్ళు పాత కమిటీ, వాళ్ళు లెక్కలు చెప్పరు, వాళ్ళు కూడా లేచి మసీదుల్లో మైకులు ఎత్తుకుంటారు. మీరు చూస్తే డైరెక్ట్ ఏదేదో జరిగిపోతుంది, మీరేదో చేస్తారు. ముస్లిం మైనార్టీకి వచ్చినది మీ తరఫునే కావచ్చు, మీ తరఫునే పోవాలని మేము కోరుకోవడంలా. మీరు ఒక్కరే కాదు మైనార్టీ, ఇది ఎల్లకల్లా మైనార్టీ సీటే, కానీ మైనార్టీ సీట్ను పోగొట్టాలని మీరు ఏమైనా అనుకుంటున్నారా? మీరు మాత్రమే నాయకులుగా ఉండి మీరు వాళ్ళ అన్నగారు మీరు మాత్రమే ఉండాలా, వేరే వాళ్ళు ఊడు రాకూడదు అనే కాన్సెప్ట్లో ఏమైనా చేస్తున్నారేమో కనుక్కోండి మీరే. ఇది పద్ధతి కాదు. ఆరోపణ చేసేటప్పుడు అవినీతి పైన ఎస్పెషలీ ఆరోపణ అవినీతి పైన చేసిన దానికే చెప్తున్నాను నేను. ఆరోపణ అవినీతి పైన ఆయన డబ్బులు అనేది ఇందులో నా ముందరే 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లు ఇస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా నేను షాలు కూడా. మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుసేన్ గారు, గౌరవ ఎమ్మెల్యే నవాజ్ బాషా గారి మీద చేసిన ఆరోపణలో నేను వైసీపీ ఇక్కడున్న లీడర్లు కార్యకర్తలు అందరూ కలిసి ఖండిస్తున్నాం. అయ్యా ముజీబ్ హుసేన్ గారు, మీరు గడిచిన ఇంత మురుపు కూడా వైస్ చైర్మన్గా చైర్మన్గా కూడా చేసినారు. పాలన అంటే ఎలా ఉంటుంది, ఎలా చేయాలా, తిమ్మిని బొమ్మిని చేసే కెపాసిటీ మీకుంది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అవినీతి రహితంగా స్టేట్ ఫార్వర్డ్గా పోతా ఉన్నాడు. ఇలాంటి వారి మీద అవినీతి ఆరోపణలు చేసేది మీకు సబబేన? నీ స్వార్థం కోసం ఒకరిని ఉపయోగించుకోకూడదు. నీకు ఏమన్నా అంటే ఎంఆర్ఓ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళతో డిస్కషన్ చేసి నాకు ఇలాంటి అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని అడగచ్చు. నువ్వు ఏదో ఎవరితో ఆలోచన పడి ఉంటావు అంతెందుకు? ఇప్పుడు ప్రజెంట్ మీరు చేసిన దీంట్లో కూడా టిట్కో భూమిలో, టిట్కో భూమి అంటే గవర్నమెంట్ భూమి, ఈ భూమిలోనే వెంచర్కి మీరు వేసిన దాంట్లో రోడ్డు ఎట్లా ఎలా ఉపయోగించుకుంటారు? ఇది కూడా మీద అవినీతే కదా. ఇక్కడ నుంచి టిట్కో భూమిలో ఉండే దాంట్లో ఎక్స్టైన్మెంట్లో కూడా మట్టి దోలుకొని ఎట్లా చేస్తారు? అవినీతి కదా. దాంట్లో మీరు రోడ్డు గవర్నమెంట్ రోడ్లో పర్మిషన్ లేకుండా నీ రోడ్లోకి ఎట్లా కలుపుతావు? తప్పు కదా. అలాంటి తప్పులు నువ్వు పెట్టుకొని అవినీతి రహితంగా పరిపాలన అందిస్తున్న మా ఎమ్మెల్యే గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తే మేమెవరూ చూస్తూ ఊరుకోం. అలాగే 3 సంవత్సరాల నుంచి మా ఎమ్మెల్యే గారిని చూస్తున్నాం. అవినీతి ఆడ జరిగినా కూడా ఖండిస్తూ, మా దగ్గరికి వచ్చినా కూడా మాకు సూచనలు సలహాలు ఇస్తూ, ఇలా వెళ్ళండి, ఇలా మనం అవినీతి రహితంగా ఉండాలా, ఎవరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అనే దీని మీద పోతున్నాడు. అదే మా ఎమ్మెల్యే 5% లూజ్ వదిలేదో మన కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు తినేని ఉద్దేశం ఇతరుల మాదిరి ఉండింటే ఇవరకు మదనపల్లి తాలూకాని మండలాలు కూడా అర్థం కబ్జా అయిపోయింది. ఎక్కడైనా ఒక పాయింట్ ఉందా? ఒక మా లీడర్లు ఎవరైనా ఒకరైనా భూములు కబ్జా చేయడం కానీ, అవినీతికి పాల్పడడం కానీ, లంచాలు తీసుకోవడం కానీ ఈ పరిపాలనలో పర్టికులర్గా ఈ మదనపల్లి తాలూకాలో ఎవరైనా ఉన్నారా, ఒకరి పేరు మీద అన్న వచ్చిందా? దీనంతా నడిపిస్తా ఉండేది మా ఎమ్మెల్యే గారు. ఆయన మేము ఆయన ఫాలోవర్స్గా, ఆయన అభిమానులుగా, పార్టీ వైఎస్ఆర్సీపీ అభిమానులుగా ఎమ్మెల్యే గారి పాలసీలు నచ్చి మాలో ఉండే ఒకరు ఇద్దరు ఎవరన్నా అవినీతి పాల్పడే వాళ్ళు ఉన్నా కూడా సక్రమమైన మార్గంలో ఇవాళ నడుస్తున్నారంటే ఆ క్రెడిట్ అంతా మా గౌరవ ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. మీరు అది గమనించుకోండి. మీకు చేత అయితే రండి ప్రజావేదిక రండి, లేదంటే మీరు మాజీ మున్సిపల్ చైర్మన్, మీరు చెప్పిన చోటికే మీ ప్లేస్కే రండి, బహిరంగంగా ప్రజావేదిక ఏర్పాటు చేయండి. మా ఎమ్మెల్యే ఏం అవినీతి చేశారంటే, మా జింకా చెల్లత్తన్న గారు చెప్పినట్లు మా ఎమ్మెల్యే గారు అవినీతి ఉందంటే అక్కడే రిజైన్ చేపిస్తాం మేము. మీరు దానికి తప్పు ఒప్పుకొని ఏమి పనిష్మెంట్ తీసుకుంటారు? దాన్ని జరగలేదు అంటే మీరేం పనిష్మెంట్ తీసుకుంటారు? ఈ సవాళ్ళు గౌరవంగా మీరు స్వీకరిస్తే డేట్ చెప్పండి, టైం